ముఖ్య గమనిక. ఈ కార్యక్రమంలో పాత్రలు, సంభాషణలు చట్టసభలో జరిగిన చర్చల నుండి తీసుకున్నవే తప్ప ఏ పార్టీని కానీ నాయకుడిని కానీ విమర్శించడానికో కించపరచడానికో కాదు. కేవలం విద్యార్థులలో శాసనసభ సమావేశాల పట్ల అవగాహనకు నిర్మించడం జరిగింది. గమనించగలరు. క్వశ్చన్ నెంబర్ 179 జనసేన ఎమ్మెల్యే రాబర్ట్ వరప్రసాద్ గారిని అడగవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష మోడీ గారు అధికారంలోకి రాగానే సమభయాన్ని పంపిణీ చేస్తామన్నారు అధ్యక్ష, కానీ సరఫరా చేయలేదు. అంతేకాకుండా ప్రస్తుతం సరఫరా చేస్తున్న బియ్యంలోనే చాలా చోట్ల నాశనంలో ఉంటుంది అధ్యక్ష. కొందరు రేషన్ డీలర్లు రైస్ మిల్లర్లు కలిసి రేషన్ బియ్యం దొరికారు మార్కెట్లోకి తీసుకుపోయి వాటిని పాలిష్ చేసి ఎక్కువ ధరకే అమ్ముతున్నారు అధ్యక్ష. నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేస్తామన్నాం కానీ సన్న బియ్యాన్ని కాదు అధ్యక్ష. ప్రతిపక్షం వారు ప్రజలను తప్పుగా పట్టిస్తున్నారు అధ్యక్ష. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అధ్యక్ష. కానీ కొన్ని చోట్ల ప్రతిపక్షం వారు చెప్పినట్లు నాగరికం బియ్యాన్ని సరఫరా గుర్తించడానికి అధికారులకి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. ఇకపై అలా జరగకుండా చూస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడైతే రేషన్ బియ్యం మార్కెట్లో దొడ్డిదారు అమ్మబడుతుందో దాన్ని గుర్తించడానికి ఎన్నో చోట్ల ఎక్కువసరికి ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. అలా ఎవరైనా పట్టుబడితే ఆ రేషన్ డీలర్ యొక్క డీలర్ స్థితిని రద్దు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రం అంతా స్వర్ణ ధర నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయడానికి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. దీనికి ప్రభుత్వం 1400 కోట్ల బడ్జెట్ కేటాయించింది అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 180 టీడీపీ ఎమ్మెల్యే G.Sigadam అడగవలసిందిగా కోరుతున్నాను. రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మా ప్రభుత్వ హయాంలో రైతులకు రుణ పంపిణీ చేసి ఎంతో మంది రైతుల నుంచి ఎంతో మంది రైతులను అప్పుల బారి నుండి రక్షించిన ఘనత మా నాయకుడిగా అధ్యక్ష. అధ్యక్ష, మరియు రైతుల సంక్షేమ అభివృద్ధి కోసం మేము అన్నదాత సుఖీ భావ అనే పథకాన్ని విజయవంతంగా అమలు చేశాం అధ్యక్ష. అధ్యక్ష, రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు అందించడంలో ఈ వ్యవసాయ శాఖ వారు పూర్తిగా విఫలమయ్యారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రభుత్వం వ్యవసాయాన్ని అస్త వ్యస్తం చేస్తుంది అధ్యక్ష. రైతులకు దిద్దుబాటు చేసినట్టుగా దిద్దుబాటు స్థితిలో ఉన్నారు అధ్యక్ష. దీనికి వైఎస్ఆర్సీపీ వారు సమాధానం చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. ముఖ్యమంత్రి కన్నబాబు గారు సమాధానం చెప్పగలరు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు అర్జించేలా రైతులకి సంబంధించిన విజ్ఞానాన్ని అందిస్తున్నాం. రైతులకి సకాలంలో విత్తనాలు ఎరువులు సబ్సిడీ రేటుకే పంపిణీ చేస్తున్నాం. ఎక్కడైతే అలా జరగలేదో ప్రతిపక్షం మా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం అధ్యక్ష. వరి, మొక్కజొన్న, వేరుశెనగ, మిరప కనీస మద్దతు ధర పెంచిన ఘనత మా ప్రభుత్వానికే అధ్యక్ష. అది ప్రతిపక్షం వారు గమనించగలరా? రైతులకి జగన్ గారు రైతు భరోసా పథకం ద్వారా 15,000 రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తున్నారు అధ్యక్ష. వ్యవసాయం దండ కాదు, పండగ అని ఎలా చేయడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యం అధ్యక్ష. 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన ఘనత మా ప్రభుత్వానిదే అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 181 శ్రీ నారాయణ. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ కు నెంబర్ 1 రాజధానిగా అమరావతిని నిర్మించాలని అనుకున్నాము. సాక్షాత్ ప్రధానమంత్రి చేతుల మీదుగా అమరావతి నిర్మాణం కోసం రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశాం అధ్యక్ష. సుమారు 30,000 పైగా ఎకరాల భూమిని రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా రాజధాని నిర్మాణం కోసం సేకరించాం అధ్యక్ష. కానీ నేను ఈ ముఖ్యమంత్రి గారు నా మీద కక్షతో రాజధాని నిర్మాణాన్ని ఆపివేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాను అధ్యక్ష. 3 రాజధానుల విధానం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తాయి.
దయచేసి పిచ్చి పిచ్చి నిర్ణయాలతో ప్రజల జీవితాలతో ఆడుకోకండి. అయోమయంలో ఉన్న ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నారు అధ్యక్ష. సమాధానం చెప్పగలరు. ప్రజల సొమ్మును ఎన్ని విధాలుగా దోచుకోవచ్చో అన్ని విధాలుగా అంతా దోచుకున్నారు అధ్యక్ష. రాజధాని కోసం ఎంతమంది రైతులు భయపెట్టి భూములను లాక్కున్నారు అధ్యక్ష. రాజధాని పరిసర ప్రాంతాల్లో హింస ట్రేడింగ్ జరుగుతుంది. ఈ విషయం తెలిసిన చంద్రబాబు నాయుడు గారు తన వారికి సంబంధించిన చాలా మంది దగ్గర రాజధాని నిర్మించబోయే ప్రాంతాలలో భూములను తక్కువ ధరకే కొనడం జరిగింది. అమాయకులైన ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన రైతుల దగ్గర తక్కువ ధరలకే వారి అనుమానులు భూములను కొనుక్కున్నారు అధ్యక్ష. మా టార్గెట్ 40 సంవత్సరాల అనుభవం. 40 సంవత్సరాల అనుభవం అంటారే, 40 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి తెలియదా అధ్యక్ష? 5 సంవత్సరాలు పరిపాలించారు కానీ రాష్ట్రాన్ని కోసం ఒక్క శాశ్వత నిర్మాణం కూడా ప్రారంభించలేదు అధ్యక్ష. కానీ సుమారుగా 5,000 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్తున్నారు. 5,000 కోట్లు ఖర్చు చేసినట్లయితే అమరావతి ఎందుకు అభివృద్ధి చెందాలని ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ప్రజలకు గ్రాఫిక్స్ మాయాజాలను చూపించి మోసం చేశారు. అందుకే రాజధాని అమరావతి నిర్మాణంపై ఒక కమిటీ వేశాం. ఎవరెవరి పేరిట ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయని నిర్ధారణ అధ్యక్ష. రాజధాని అంటే ఏ కొందరిగా అభివృద్ధి కాకూడదు, అది ఆంధ్ర ప్రజలందరికీ ఉపయోగపడాలి. అందుకే అభివృద్ధి అనేది ఏ కొద్ది మందికో, ఏ ఒక్క వర్గానికో లేదా ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకూడదు. అభివృద్ధి వికేంద్రీకరణగా జరగాలనే ముఖ్య ఉద్దేశంతో 3 ముఖ్యమైన నగరాలలో విభాగాలను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేసినట్లు అమరావతి నిర్మించాలంటే సుమారుగా 100,000 కోట్లు పైగా అవసరం. కానీ గత ప్రభుత్వం 100,000 కోట్లు అప్పు చేసి మన రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు అధ్యక్ష. అప్పులు భారంలో ఉన్న మన రాష్ట్రం ప్రస్తుత పరిస్థితిలో అంత ఖర్చుతో కూడిన రాష్ట్రాన్ని నిర్మించే కంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన విశాఖ లాంటి నగరాలలో పరిపాలనకు సంబంధించిన విభాగాలను తక్కువ ఖర్చుతో నిర్మించవచ్చు. దీనితో పాటు కర్నూలు నగరంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం వలన 3 ప్రాంతాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు సమానంగా అందుతాయని మన ముఖ్యమంత్రి జగన్ గారు ఉద్దేశించారు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజలు మా నిర్ణయం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ వారు కావాలని కొంతమంది రైతులను భయపెట్టి వారికి లేనిపోయిన ఆందోళనకు గురి చేయించి అమరావతిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. దీనిని కఠినంగా ఖండిస్తున్నారు అధ్యక్ష. మేము రైతులకు అర్థమయ్యేలా వివరిస్తాం. రైతుల దగ్గర భూములను లాక్కొని వారికి అన్యాయం చేసింది మేము కాదు అధ్యక్ష, టీడీపీ వారు అధ్యక్ష. ఎవరికి ఎటువంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాపై ఉందని సమాజంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. 182 టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు గారిని అడగవలసిందిగా కోరుచున్నాను. కూర్చోండి, ఇక్కడ ఎవరికి అన్యాయం జరగదు, అందరికీ సగిన సమయం ఇస్తాం. అచ్చెన్నాయుడు గారు మీరు త్వరగా కన్క్లూజన్ కి రండి. న్యాయం చేసింది చేయబోయేది టీడీపీ అని గర్వంగా చెప్పగలం. చుండూరులో 18 మంది దళితులను ఓదుకోతకు వస్తే అప్పట్లో ఎందుకు మాట్లాడలేదు అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధత ఉండదో తెలియడానికి మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే సాక్ష్యం అధ్యక్ష. చంద్రబాబు గారు ఆయన కేబినెట్ లో ఎంత మంది మైనార్టీలకు చోటు కల్పించారో చూస్తే ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అర్థమవుతుంది అధ్యక్ష. ఈ రోజు ఎస్సీ ఎస్టీలకు వేరు వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తున్న అధ్యక్ష, దీని వల్ల అందరూ సమానంగా అభివృద్ధి చెందుతారని సభాపూర్వకంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ధన్యవాదాలు.
చేస్తున్నారు అధ్యక్ష. బరువు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వేరువేరు కమిషన్ల ఏర్పాటుకై మాట్లాడుతుంటే దానిపై చర్చించకుండా మాపై లేనిపోయిన ఆరోపణలు చేయడం, సభను పక్కదారి పట్టించడం ప్రతిపక్షం వారిస్తున్నారు అధ్యక్ష. 1992లో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు కాగా 2003 వరకు ఏపీలో రాజశాహి కమిషన్ ను ఏర్పాటు చేయగలంత చంద్రబాబు నాయుడు అధ్యక్ష. 1995లో ఆయన సీఎం అయినప్పటికీ ఆ కమిషన్ నెలకొల్వాలన్న ఆలోచన కూడా చేయలేదని 2004 ఎన్నికలకు ముందు కేవలం ఓట్ల కోసం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, టీడీపీ గవర్నమెంట్ దళితుల పట్ల ఎంత విచక్షణ రహితంగా వ్యవహరించిందో మనకు అందరికీ తెలిసిందే అధ్యక్ష. సాక్షాత్తు సీఎం హోదాలో ఉండి చంద్రబాబు ఆనాడు దళితులుగా ఎవరైనా పుట్టాలని కోరుకోరని అనడం ఎంత దారుణం అధ్యక్ష. వారి ఎమ్మెల్యే బహిరంగంగా దళితులకు ఎందుకు రాజకీయాలు పదవులు అని అన్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అధ్యక్ష. అందుకే ప్రజలు వారికి ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 183 టీడీపీ ఎంఐ ఆకాష్ గారిని అడగవలసిందిగా కోరుచున్నాను. ఎమ్మెల్యే గారు మీరు మధ్యలో మాట్లాడకండి ప్లీజ్, దయచేసి కూర్చోండి. ఎమ్మెల్యేలు అరగంటే అప్పటి నుంచి సస్పెండ్ చేయడం అయినది, మార్గసూచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ దయచేసి సభ సహకరించండి. ఎవరు దయచేసి పోడియం వద్ద ప్లీజ్. అధ్యక్ష, ఓ మంచి ఉద్దేశంతో పారదర్శకమైన పాలన అందించాలన్న తమకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు కోటలు లేకుండా వేతనాలు పూర్తిగా చెల్లించేలా, ఎక్కడ అవినీతి లంచాలకు తావులేకుండా చేసేందుకు ఏపీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేశామని అధ్యక్ష. ఇన్ఛార్జ్ మంత్రులను పెట్టి ఉద్యోగాలను తీసేసే కార్యక్రమాలకు చేస్తున్నామని నీచమైన ఆరోపణలు చేస్తారా? ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. చంద్రబాబు గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళను కాంట్రాక్ట్ పనులు అప్పగించి పూర్తిగా దోచేయడానికి ఈ వ్యవస్థను పనులు అప్పగించి పూర్తిగా దోచేయడానికి ఈ వ్యవస్థను నడిపారు అధ్యక్ష. కానీ మేము ఈ వ్యవస్థలో మార్పు రావాలని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తున్నాం అధ్యక్ష. నేరుగా వారి జీతాలు వారికే అందిస్తున్నాం అధ్యక్ష.
లంచాలకు ఎటువంటి పావు లేకుండా అర్హత కలిగిన నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలన్న తపనతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడమైంది అధ్యక్ష. ధన్యవాదములు. దిశ బిల్లుపై చర్చ జరుగుతుంది. దయచేసి సభ్యులందరూ తగిన సలహాలు సూచనలతో చర్చలో పాల్గొవలసిందిగా కోరుతున్నాను. ప్రజల్లో అవగాహన కల్పించాలి, సమాజంలో మార్పు వచ్చేలా ప్రయత్నించాలి అధ్యక్ష. ధన్యవాదాలు.
మరి మన దేశంలో ప్రతి నాయకుడు గాంధీ వర్ధంతి రోజు జయంతి రోజు ఆయన నివా అర్పిస్తారు అధ్యక్ష. కానీ ఎవరు కూడా ఆయన ఆశ సాధన కొరకు ఉందిరా అధ్యక్ష. మరి ఈ రోజు నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలోనే ఇంకో విధంగా గాంధీ గారు ఆశయాన్ని అమలు చేయడంలో దేశంలోనే నెంబర్ వన్ నాయకుడు గర్వంగా చెబుతున్నారు అధ్యక్ష. పూర్తిగా సహకరిస్తున్నాం. అదే మాదిరిగా ఎప్పటికీ కొన్ని చట్టాలు ఉన్నాయి అధ్యక్ష. ఎన్బిఆర్ చట్టం కానీ అమలులో చూసుకుంటే దోషులకు శిక్ష పడడానికి 7 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఎప్పుడు కూడా చట్టాలు చేయడమే కాకుండా ఆ చట్టాలను అమలు చేయడం కూడా ముఖ్యం అధ్యక్ష. కొన్ని చట్టాలు చేసేటప్పుడు కాంగ్రెస్ లో ఉంటుంది, కొన్నింటికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాగా కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వారు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వారు ఆ జాగ్రత్తలు కూడా తీసుకునే ఉంటారని ఆశిస్తున్నాను అధ్యక్ష. కానీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఇటీవలే ఒక మాట చెప్పారు అధ్యక్ష. అదేమిటంటే సత్వర న్యాయం అది చేయాలంటే అందులో చాలా ప్రమాదం వచ్చే అవకాశాలు ఉన్నాయని కమెంట్ చేశారు అధ్యక్ష. ఇవి కూడా మనం పరిగణనలోకి తీసుకుని దోషులు ఎవరైనా ఎంతటి వారైనా చట్టం చర్యలు తీసుకునే ఉండాలని కోరుతున్నాను అధ్యక్ష. దానిపైన గవర్నమెంట్ వారికి మా నుంచి పూర్తి సహకారం ఉంటుంది అధ్యక్ష. మా ఆమోదం తెలుపుతున్నాం అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష ప్రజల్లో కూడా అవేర్నెస్ తీసుకురావాలి. నాయకులు కూడా ఆదర్శంగా ఉండాలి అధ్యక్ష. చాలా అవసరం అధ్యక్ష. ధన్యవాదాలు. After approval by all MLAs to the House that it is great applause to the DISA bill passed by AP Assembly on 29-1-2020. The Government of India has requested to send the bill copies and congratulate the Government of AP under the leadership of Sri Y.S. Jagan-Mohan Reddy. I am also congratulate each and every one of the members of this House in passing this bill anonymously. All the papers are deemed to have been laid. ఈ సభని మళ్ళీ రేపటికి వాయిదా వేస్తున్నాం.